100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వైరల్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అని రెండు రకాల వైరసెస్ ఉన్నాయి. దాని గురించి ఏమైనా చెప్తారు? ఇందాక నుంచి మనం హెపటైటిస్ బి వైరస్, సి వైరస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్ అని ఇంకా వేరే రెండు రకాల వైరస్లు ఉన్నాయి. అది జనరల్గా ఫుడ్ కంటామినేషన్ అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే వైరసెస్ అనమాట. అంటే కంటామినేటెడ్ ఫుడ్ తినటం వలన వచ్చాయి అనమాట. ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లక్కీలీ ఈ రెండు వైరస్లు, హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్ కూడా సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే మనకి ఎట్లా ఫుడ్ పాయిజనింగ్ వచ్చి దాని అంతకు అయ్యే పోతాయో అలాగే ఈ వైరస్ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అరౌండ్ 3-4% వరకు ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి లివర్ బాగా డ్యామేజ్ అయిపోయి, బాగా పాడైపోయి, వాపు బాగా వచ్చి దాంట్లోంచి కుళ్ళిపోయి ప్రాణానికి ప్రమాదం తీసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి జాండిస్ రావటము, కామెరలు రావటము, మత్తు అయిపోయే ఛాన్సెస్, బ్లీడింగ్ అవటం, అట్లాంటి రిస్కులు గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుంది. సో హెపటైటిస్ ఈ వైరస్, ఏ వైరస్ ఉన్న వాళ్ళకి కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. చాలామంది రికవర్ అయ్యే గ్రూప్లో ఉన్నారా లేకపోతే రికవర్ అవ్వకుండా సిక్ అయ్యే గ్రూప్లో ఉన్నారా మనం గమనించుకొని ముందుగానే మనం అరికట్టుకొని మనం స్టెబిలైజ్ చేసుకోగలుగుతాం, చేయాలి. అలాగే హెపటైటిస్ ఈ వైరసెస్ పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కనుక ఈ వైరస్ సోకిన వాళ్ళకి లైఫ్ రిస్క్ చాలా ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెంట్ వాళ్ళకి హెపటైటిస్ ఈ వస్తే రిస్కులు చాలా ఎక్కువ ఉంటాయి, లైఫ్కి చాలా ప్రమాదం ఉంటుంది. సో కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు వల్ల హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే రెండు రకాల వైరసెస్ సోకి మనకి కామెర్లు ఆర్ పస్కర్లు, జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆహారము, నీరు శుభ్రంగా ఉంటే ఇలాంటి వైరసెస్ మన జోలికి వచ్చే అవకాశం లేదు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఈ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం 3-4% మందిలో ఉంది. వీళ్ళకి అల్టిమేట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషనే ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ఈ వైరసెస్ నుంచి మనం కాపాడుకోవాలంటే కలుషితమైన ఆహారము, నీరు తీసుకోకుండా ఉంటే ఇలాంటి వైరసెస్ వచ్చే అవకాశం లేదు. మనం ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ని చూస్తున్నాము, చాలా క్యాజువల్గా బయట అన్ని రకాల ఫుడ్స్, వాటర్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి యంగ్స్టర్స్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ చాలా ఎక్కువ శాతంలో చూస్తున్నాము. వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ బయట తింటే, ఎక్కడైనా నీళ్లు బయట తాగితే, ఇది కనుక హెపటైటిస్ ఏ ఆర్ ఈతో ఇన్ఫెక్ట్ అయి ఉంటే జాండిస్ కొన్ని శాతం మందిలో, కొంతమందిలో లివర్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇలాంటి వాటిల జోలికి వెళ్లకుండా ఉంటే మన లివర్ని మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ నవీన్, ఇంకా వేరే రకాల కారణాల వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందా? మనం ముందు మాట్లాడుకున్నట్టు హెపటైటిస్ బి, సి అది కామన్ వైరసెస్ విచ్ లివర్ని డ్యామేజ్ చేసాయి. అవి కాకుండా లివర్ డ్యామేజ్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి. లైక్ మోస్ట్ కామన్ రీజన్ ఆల్కహాల్, మందు తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయ్యి, మనం చాలాసార్లు మందు తాగిన వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవ్వడం, సిరోసిస్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము, అది ఆల్కహాల్ వలన. అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం ఈ మధ్యకాలం బాగా చూస్తున్నాము ఏంటంటే ఫ్యాటీ లివర్, అంటే లివర్లోకి ఫ్యాట్ చేరుకొని పర్టికులర్లీ పొట్ట ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ట్రంక్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, కొలెస్ట్రాల్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ అట్లాంటి ఉన్న వాళ్ళకి ఈజీగా కొవ్వు వెళ్ళి లివర్లోకి డిపాజిట్ అవడంతో మనం ఆల్కహాల్ అండ్ వైరస్ ఎట్లా లివర్ని డ్యామేజ్ చేస్తుందో అట్లాగే ఫ్యాట్ కూడా లివర్ని డ్యామేజ్ చేసి వాపు, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి దాని ద్వారా స్కారింగ్ నుంచి సిరోసిస్, ఆ న్యాచురల్ ప్రోగ్రెషన్లోకి దారి తీస్తుందన్నమాట. ఈ కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన ఓన్ సోల్జర్స్ ఆఫ్ ది బాడీ మా ప్రొటెక్ట్ చేయాల్సింది కాకుండా దాన్నే మన లివర్నే బయట ఆర్గన్ అన్ని గ్రహించుకొని దాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటారన్నమాట. దాంట్లోని రకరకాల ఆటో ఇమ్యూన్ ప్రాసెసెస్ వలన కూడా లివర్ డ్యామేజ్ అవుతూ చూస్తుంటాం. అది కాకుండా ఎక్సెస్గా ఏదైనా ఐరన్ కానీ కాపర్ కానీ డిపాజిట్ అవటం వలన కూడా ఇట్లాంటి డ్యామేజ్ చూస్తాం. ఏ కారణం వలన డ్యామేజ్ అయినా అది డ్యామేజ్ కనుక పర్సిస్టెంట్గా అంటే చాలా వారాలు, నెలలు, సంవత్సరాల నుంచి అట్లాగే ఉంటే వాపు
అది వాపు వచ్చి వచ్చి తర్వాత స్కార్ ఫామ్ అయ్యి స్కార్ నుంచి సిరోసిస్కి వచ్చి లివర్ కుళ్ళిపోయి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ చూస్తాను అనమాట. సో ఎండ్ రిజల్ట్ అల్టిమేట్గా కనిపించే సిమ్టమ్స్ కానీ అవన్నీ కూడా అయ్యే ఉంటాయి, కారణాలు వేరేది ఏదైనా. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు వీళ్ళు ఎప్పటికైనా సరే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లాల్సిందేనా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే వీళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సిరోసిస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లివర్ బాగా స్కార్ అయ్యి డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోయిన దాన్ని సిరోసిస్ అంటారన్నమాట. అంటే ఒక లివర్ పెద్ద స్పాంజ్ లాగా ఉండాల్సిన లివర్, లివర్లోకి చాలా బ్లడ్ వెళ్తుంటుంది, సరఫరా అవుతుంటుంది, మనం తిన్న ఫుడ్ అంతా కూడా యాక్చువల్గా మన పేగుల నుంచి అబ్జార్బ్ అయ్యి అదంతా కూడా లివర్ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా దానికే వెళ్ళి అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం మిగతా బాడీ బ్లడ్ ద్వారా మిగతా బాడీకి అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో మీకు దీన్ని బట్టి అర్థమైంది అంటే లివర్లో చాలా బ్లడ్ ఉంటుంది, చాలా ఫంక్షన్స్ చేస్తుంది, ఆల్మోస్ట్ 500 పైన ఫంక్షన్స్ చేస్తుంది. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్స్ అన్నీ పోతాయి, దాంతో మనం ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్న కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. లైక్ పొట్టలో నీరు చేరుకుంటాం, కాళ్ళు నీరు చేరుకుంటాము, మత్తు అయిపోవటము, రక్తటి వాంతులు అవ్వటము, కిడ్నీ పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, హార్ట్ మీద ఒత్తిడి పడటం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి దారి తీస్తుంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఒకసారి సిరోసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే మొత్తం స్ట్రక్చర్ అంతా పాడైపోయింది లివర్, ఒక రాయిలాగా తయారైందని చెప్పాను నాకు మీకు. సో దాంతో ఫంక్షనింగ్ అంతా పోతుంది లివర్ది. ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అయిన తర్వాత మనం కనుక జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక మనము లివర్ ఈ ప్రోగ్రెషన్ని అంటే ఇంకా పాడవకుండా మనం స్టెబిలైజ్ చేసుకోగలిగే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా నార్మల్గా చేసుకునే పరిస్థితి అయితే లేదు, కానీ దాన్ని స్టెబిలైజ్ చేసుకోగలిగే అయితే మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. అదే ఈ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో దాని అర్థం బాబు నేను లివర్ చాలా సిక్గా ఉన్నా అని మనకి చెప్తుంది. ఆ టైంలో మనకి ఇగ్నోర్ చేసి మనకు పట్టించుకోకుండా వదిలేస్తే కనుక ఇంకా కాంప్లికేషన్స్ పెరిగి 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 ప్రాణానికి ప్రమాదం తీస్తుంది. సో ఆ కాంప్లికేషన్స్ ఆ లేట్ స్టేజెస్ వరకు వెళ్లకుండా మనం ముందే కనుక గ్రహించుకొని కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయి, ఈ పేషెంట్కి సిరోసిస్ నుంచి కాంప్లికేషన్స్ ఇంకా వర్స్ అవుతున్నాయి అని అనిపించిన వెంటనే మనము యాక్టివ్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి కనుక మనం పర్సూ చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమీ లేదు, బేసిక్లీ పాడైపోయిన కుళ్ళిపోయిన లివర్ తీసి మంచి ఫంక్షనింగ్ లివర్ మంచి కొత్త లివర్ మనం కనుక పెడితే కనుక మళ్ళీ ఆ పేషెంట్కి నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో సిరోసిస్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఒక్కసారి వచ్చిన తర్వాత నార్మల్కి రాదు. మనం చేసే మందులు ఏదైనా కానీ మనం దాన్ని స్టెబిలైజ్ చేసుకోగలుగుతాం, కానీ బట్ అల్టిమేట్లీ లాంగ్ టర్మ్గా వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయ్యే ట్రాన్స్ప్లాంట్ అవ్వాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం సిరోసిస్ రాకుండా ముందు కాపాడుకోవాలి, వచ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్గా ఫాలోఅప్ వస్తూ ఉండాలి. గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ హెప్టాలజిస్ట్ని రెగ్యులర్గా కలుస్తూ ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ముందే గ్రహించుకుంటుండాలి. ఎప్పుడైనా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంది దాన్ని స్టెబిలైజ్ చేసుకొని మనము ట్రాన్స్ప్లాంట్ అంటే అమ్మో అనుకోకుండా అంటే ఏంటి అని తెలుసుకొని దాని గురించి మనము ఏంటి అవుట్కమ్స్ ఎట్లా ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, చేయకపోతే ఎట్లా ఉంటుంది అని మీ బాధ్యతగా మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోవాల్సింది. సో మన భారతదేశంలో ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీగా 2000 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అందులో 2 రకాల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. లైవ్ రిలేటెడ్ డోనార్, అంటే ఎవరైనా సరే వాళ్ళల్లో హెల్దీగా ఉన్న ఇండివిజువల్ హాఫ్ ఆఫ్ దర్ లివర్ ఇంకొకరికి డొనేట్ చేయొచ్చు. ఈ లివర్ సిరోసిస్ ఉండి కాంప్లికేషన్స్తో బాధపడే వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన వాళ్ళు, వాళ్ళ బంధువుల్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మోస్ట్ కామన్లీ వాళ్ళ నుంచి హాఫ్ ఆఫ్ దర్ లివర్ తీసుకుని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిసీజ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కి విల్లింగ్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ లివర్ని వేరే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన వాళ్ళకి ఇస్తే దీన్ని డిసీజ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అలాంటిది కూడా మన భారతదేశంలో జరుగుతుంది, కానీ చాలా తక్కువగా జరుగుతుంది. సో లివర్ ఆర్గాన్ డొనేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం చాలా అధికంగా ఉంది మన భారతదేశంలో. ఇప్పుడు గనక మన భారతదేశంలో చూసుకుంటే జస్ట్ 0.2% ఆఫ్ పీపుల్ ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఈ 0.2% జస్ట్ 5% ఆర్గాన్ డొనేషన్గా కన్వర్ట్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేసేవారు ప్రతి ఒక్కళ్ళకి డిసీజ్ డోనర్, అంటే ఒక లివరు ఇలాంటి డోనర్ దగ్గర నుంచి దొరికే అవకాశం ఉంటుంది. సో ఆర్గాన్ డొనేషన్ గురించి అవగాహన పెంచుకుని ఏ విధంగా
ప్రతి పక్కన వాళ్ళకి మనం ఉపయోగపడతామో తెలుసుకుంటే డెఫినెట్గా ఈ లివర్ డిసీజెస్, ఇర్రివర్సిబుల్ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ సంవత్సరం వైరల్ హెపటైటిస్ డే థీమ్ ఏంటి? ఈ సంవత్సరం వరల్డ్ హెపటైటిస్ థీమ్ ఫైండింగ్ ది మిస్సింగ్ మిలియన్స్ అన్నమాట. సో మనము అందరినీ స్క్రీన్ చేసుకుంటాం అనేది, మాస్ స్క్రీనింగ్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ హెపటైటిస్ డే థీమ్. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రకరకాల అపోహలు, దాని సక్సెస్ రేట్స్ గురించి రకరకాల అపోహలు ప్రజల్లో ఉంది. మీ ఎక్స్పీరియన్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? భారతదేశం మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం యాక్చువల్గా ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది. అప్పటికి ఇప్పటికి సక్సెస్ రేట్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయింది. మనం చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు రోజుల్లో మంచి వాల్యూమ్ సెంటర్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 95%, అంటే 95% పైనే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా, అంటే మనం ట్రాన్స్ప్లాంట్ అవ్వన వాళ్ళకి, సిరోసిస్ వచ్చిన వాళ్ళకి పొట్టలో నీరుడు చేరుకుంటాము, ఎప్పుడు బెడ్ మీద పడుకుంటాము, వాళ్ళకని లైఫ్ అంటూ లేని వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ ఉన్న లైఫ్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ట్రాన్స్ప్లాంట్ అయిన 2 నెలలు 3 నెలలకే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఓన్ వర్క్ చేసుకోవడానికి, జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. దే ఫీల్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ అండ్ చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఓన్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పేషెంట్స్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మందులు వేసుకోవాలి లివర్ రిజెక్ట్ అవ్వకుండా. అదొక్కటే కనుక వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటే కనుక వాళ్ళకి లివర్ లైఫ్ లాంగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా సిగ్నిఫికెంట్గా బెటర్ అవుతుంది వాళ్ళకి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉన్న అపోహలన్నీ తొలగించుకుని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్చువల్లీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ మన భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ. సో హెపటైటిస్ దగ్గర మొదలుపెట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా మాట్లాడుకున్నాము. మళ్ళీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆల్కహాల్ అవాయిడ్ చేయండి, హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉన్నది లేనిది తెలుసుకోండి చిన్న బ్లడ్ టెస్ట్ వల్ల, అండ్ ఫ్యాటీ లివర్ లేకుండా చూసుకోండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, లివర్ సిరోసిస్కి కారణాలైన ఈ అన్నిటి దగ్గర నుంచి మనం కాపాడుకుంటూ ఉంటే లివర్ సిరోసిస్ అనే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే కారణంగా వైరల్ హెపటైటిస్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి గురించి తెలుసుకుని దానికి అవగాహన ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసి ఈ వైరసెస్ గురించి స్క్రీనింగ్ చేసుకుని ఆ ఫైండ్ ద మిస్సింగ్ మిలియన్స్ అనే ఈ వరల్డ్ హెపటైటిస్ డే యొక్క థీమ్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాలని కోరుకుంటున్నాం. వైరల్ హెపటైటిస్ గురించి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా విషయాలు ఈరోజు మనకి డాక్టర్ నవీన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నవీన్. చూశారు కదా, వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఇది ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. నో యువర్ స్టేటస్, చెక్ యువర్ సెల్ఫ్ ఫర్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. థ్యాంక్ యూ సివిఆర్ హెల్త్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరితో ఈ వైరల్ హెపటైటిస్ గురించి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సివిఆర్ న్యూస్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.